தயாமிருதரங்கிணியாஸ்தரங்கைரிவசீதலைஹி அபாங்கை சிஞ்சதே விஸ்வம் வெங்கடேசாய மங்களம். கமனீயமைன கார்த்திக மாசப்பு சுக்கிரவாரமு நாடு ஆர்ஜித பிரம்மோத்சவ சேவா விசேஷன்லோ பகவானுடு கருட வாகன சேவனந்துக்குன்றுன்னட்டுவண்டி வாடை நீரஜாட்சுடு சரசிஜாட்ச அயினட்டுவண்டி அம்மவாரிக்கு எந்தோ ஆனந்தான் கலிகின்றேட்டுவண்டி ஆ கமலாகாந்துடு அத்புதமைன ரீதிலோ శృతి సతుల పాపెటల యందు సొబగు మీర మెలగు పరతత్వమితడే ఈ విమల చరణములను శరణముగాగు నిమురియుడగుచు వేదమయ వైనతేయుండు విశద పరుప గరుడ వాహనారూఢుడై కననిదే స్వామి. అదిగో మా స్వామిని చక్కగా దర్శించరా అని కైంకర్యపరులు ఆనంద కర్పూర నీరాజనాన్ని చక్కగా ఆ భగవానుని వైభవం హృదయానికి హత్తుకునేటట్లుగా ఇస్తూ ఉండగా స్వామి స్వర్ణగోపుర సాక్షిగా తాను గరుడవాహనారూఢుడై ఆ అద్భుత నీరాజనాలు అందుకున్నవారై మొదటి రామదాసుగా చెప్పబడేటువంటి ఆ హనుమద్వాహన సేవలో హనుమంతుని భుజస్కందాలలో రామభద్రుడుగా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని నిరంతర రామానంద రసాయన పానమత్తుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క హృదయ గుహలో నుంచి స్రవించేటువంటి ఆనంద మకరందమా అనిపించేటట్లుగా ఉన్న ఆ రామానంద స్వరూపంతో చక్కగా వెంకట రాఘవుడుగా అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆత్మారామ స్వరూపంలో ఆత్మారాముడైన ఆ పరమేశ్వరుడికి చక్కగా అందించినటువంటి భగవానుడు వెంకటనాథుడు అనన్య సామాన్యమైన భక్తితో ఏకాంత భక్తితో తనను ఉపాసించేటువంటి భక్తులను ఏమాత్రం వదలకుండా నిరంతరం కాచి కాపాడేటువంటి కొండలరాయుడు కరుణారస సముద్రుడు ఒడ్డికాసులవాడు వైదేహి హృదయారవిందంలో చక్కగా కొలువున్నటువంటి కొండదేవరగా వెంకట రాఘవుడుగా మహానుభావుడు ధ్వజస్తంభపు నీడలో చక్కగా ఏడు కలశాలు అన్యవైపుల నుంచి కూడా పరివేష్టించి తమ యొక్క కాంతి పుంజాలు విశ్వమంత వ్యాపించేటట్టుగా వెంకట నగం మీద నుంచి ఆ టీవీగా రాజగోపురం తాను దర్శిస్తుంటే మహాత్ముడు తాను ఉన్నటువంటి స్థానాన్ని ప్రస్ఫుటీకరిస్తూ చక్కగా ఆ స్వర్ణగోపుర ఛాయలంతా కూడా వ్యాప్తి చెందేటట్టుగా భగవానుడు అనన్య సామాన్యమైనటువంటి తన యొక్క స్వరూపంతో విశ్వాన్ని ఆక్రమించినటువంటి ఆత్మానంద స్వరూపంతో ప్రకాశించే పరమ యోగీశ్వరేశ్వరుడు. స్వామి నిరసించినను భవత్పద సరసిజముల వీడ జనని చనుగుడుచు శిశున్ నిరసించుగాక కినుకన్ చరణములన్ బుడుత వీడజాలడుగాది. గోవింద చక్కగా తన కొంగు పట్టుకొని లాగుతూ పాలు తాగేటువంటి పసిబిడ్డ అమ్మను ఎంతగానో ఏడిపిస్తున్నా అమ్మ కాళ్లతో తోసేస్తూ దూరంగా వాడిని తోసేస్తున్నా కూడా పిల్లవాడిని దగ్గరకు రానివ్వకుండా చేస్తున్న కోపంతో పిల్లవాడు విసిగిస్తున్నాడని ఎలాగైతే ఆ తల్లిని వదలడో అట్లా ప్రభువు మిమ్మల్ని మీరు ఎంతగా అనుకున్నా వదలమని ఏకాంత భక్తులు ఆయన్ను కీర్తిస్తుంటే ధ్యానిస్తుంటే వాళ్లలో అనుచరుడుగా ఉన్నటువంటి ఆ సాక్షాత్తు సర్పరాజైనటువంటి ఆదిశేషుని అందమైన ఏడు పడగల కింద అదిగో ఆనందమయ స్వరూపంతో ప్రకాశించే ఆనంద నిలయుడు పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. పరతత్వ స్వరూపంతో పరాత్పరుడు ఎంతో విలాసంగా తన యొక్క ఆ గోపురంలో స్వర్ణగోపురంలో ఒక కాలు చక్కగా పైకి ఎత్తి టీవీగా కుడి చేతిని తన యొక్క పాదం మీద ఉంచుకొని మోకాల మీద ఉంచుకొని తన యొక్క
స్వరూపాన్ని ప్రకటిస్తున్నటువంటి యోగీశ్వరేశ్వరుడు ఆనందాన్ని ఇస్తుంటే ఆనంద కర్పూర నీరాజనాలను చక్కగా వైభవ మంటపంలో నుంచి స్వీకరించి నిరంతరం తనను ఉపాసించేటువంటి ఆ శక్తి స్వరూపిణులు ఎవరైతే ఉన్నారో, ఒకవైపు భూమాతగా మరొక వైపు శ్రీమాతగా ఎవరైతే తనను నిరంతరం ఉపాసిస్తున్నారో, అటువంటి విష్ణు ప్రథమ కింకరి అని చెప్పబడే విధంగా తనను నిరంతరం వదిలిపెట్టకుండా నిత్యానపాయిని అని చెప్పేటువంటి ఆ శ్రీ మహాలక్ష్మితో భూమహాలక్ష్మితో కలిసి మహానుభావుడు ఇరువురి మధ్యలో చక్కగా రెండు తిరునామాల మధ్యలో ప్రకాశించేటువంటి జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటి ఆ తిరునామ స్వరూపం తిరుచూర్ణంలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడై అటు ఇటు మధ్యలో కస్తూరి నామం మధ్యలో ఎలాగైతే ప్రకాశవంతంగా ఉంటుందో, ఇరువైపులా తెల్లని స్వరూపాల మధ్యలో ప్రకాశించేటువంటి ఆ తిరునామంలాగా అటు అమ్మ అటు శ్రీదేవి ఇటు భూదేవి ఇరువురు కూడా గొప్పదైనటువంటి కాంతివంతమైన స్వరూపాల మధ్యలో మహానుభావుడు తిరుచూర్ణంలాగా శ్రేష్టమైనటువంటి ఆ కస్తూరి బొట్టులాగా మెరుస్తూ తాను నీలమేఘ శ్యామల కోమలమూర్తి అని చక్కగా చెప్పకనే తెలియజేస్తూ స్వామి ఆనంద కర్పూర నీరాజనాన్ని అమ్మలు ఇరువురి మధ్యలో ఎంతో అందంగా స్వీకరించేటువంటి అద్భుతమైనటువంటి ఆ స్వరూపాన్ని మనం చూడబోతున్నాం. స్వామి యొక్క అమందానంద కందలిత హృదయారవిందమైనటువంటి ఆయన హృదయం ఆనందధామవది, కాబట్టే ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ అని చక్కగా తెలియజేస్తుంది వేదం. అందుకనే అంటారు, అన్ని గుండెల తాపములు ఆర్చుపొంటే దట్టముగ రొమ్ము నందు గంధంబలందు కొంటివా, దేవా నీ వంటి గొప్ప తండ్రి లేడు, నిఖిల జగమ్ముల లేడు లేడు. ఆ భగవంతుని యొక్క తిరుమంజన స్వరూపాన్ని హృదయంలోనే నిరంతరం దర్శించేటువంటి భక్తుడు అనుకుంటాడట. సమస్తమైనటువంటి భక్తుల హృదయాలలో ఉండేటువంటి కష్టాలను అనేకములైన దుఃఖాలను దూరం చేసేటువంటి మహాశక్తి స్వరూపానివి కదా స్వామి నీవు. అటువంటి నీవు వక్షస్థలంలో వక్షస్థల లక్ష్మిగా గంధాన్ని ధరిస్తున్నావా? నీలాంటి గొప్ప తండ్రి లేడని మురిసిపోతారు. అటువంటి స్వామి అదిగో నిత్యసత్వ సంపన్నుడు ఆయన. సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. అత్యంత సులభంగా అనుగ్రహించేటువంటి గోవిందుని అనుగ్రహం పొందుదాం, ఆయన్ని దర్శించి ఆనందం పొందుదాం.